ఓట్లు ఎవరికి? తెలంగాణలో పోటీ చేయని టీడీపీ, జనసేన, ఏపీలో పొత్తు సరే, ఇక్కడ పరిస్థితి ఏంటి? అక్కడ బీజేపీతో పొత్తు, ఇక్కడ ప్రశ్నార్థకం. క్యాడర్లోనూ అయోమయం. కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీకి బలంగా పట్టు. గత ఎన్నికల్లో ప్రభావం చూపని జనసేన, టీడీపీ జనసేన ఓట్లు బీజేపీకి, బీజేపీ వైపా కాంగ్రెస్ వైపా? సెటిలర్లు మరోసారి బీఆర్ఎస్ హ్యాండ్ ఇచ్చినట్టేనా? ఇవి వచ్చిన పంచాయతీ ఏంటంటే, ఇక్కడ ఇదొక ఇప్పుడు పోటీ చేయకపోతే పరిశాన, చేస్తేనే ఇవన్ పావుసారు వానికి పో, కానీ పోటీ చేయకపోతే ఓ ప్రమాదం ఏర్పడ్డది. ఇప్పుడు అసలు తెలుగుదేశం పార్టీ, జనసేన వీళ్ళకి సంబంధించి ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ, జనసేన పార్టీ ప్లస్ బీజేపీ, ఇది కూటమి, ఇది ఒక కూటమి ఏపీలో. మరి తెలంగాణకు వచ్చేసరికి, టీడీపీ ప్లస్ జేఎస్పీ, ఇవి పోటీ చేస్తలేవు. ఓన్లీ బీజేపీ మాత్రమే పోటీ చేస్తుంది. మరి ఇక్కడ ఓట్లు షేర్ చేసుకున్నట్టుగా ఇక్కడ కూడా ఓట్లు షేర్ చేసుకుంటారా? ఏంది ఈ రెండు పార్టీలు కలిసి? ఈ రెండు పార్టీల నిర్ణయం ఏంది? తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు ఎవరికి ఓటేయాలని పిలుపునిస్తే తెలంగాణలు అనేది ఒకటి ప్రశ్నార్థకంగా ఉంది. సో తెలుగుదేశం పార్టీకి కొద్దో గొప్ప క్యాడర్ ఉంది, కొద్దో గొప్ప వాళ్ళ కార్యకర్తలు ఉన్నారు. అయితే ఈ ఈ ప్రమాదం నుంచి ఈ ఇది బీజేపీకి డైవర్ట్ అవుతుందా, లేకపోతే బీఆర్ఎస్కి అయితే పోయే ఛాన్స్ లేదు, బీజేపీ లేదా కాంగ్రెస్కి పడే ఛాన్సే ఉంది ఈ సెటిలర్ల ఓట్లు తెలంగాణ రాష్ట్రంలో? మరి ఎట్లయితే చూడాలి, కానీ ఇదొక ప్రమాదం ఎంకి పెళ్లి సుబ్బి సాగుకు వచ్చినట్టు ఉంది. ఎవరిది? ఎట్లా ఎగిరిపోయిందా? రైట్, ఇక ఆ ఓట్లు ఎవరికి? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ముందు వరకు రాష్ట్రంలో బలమైన పార్టీగా నిలిచిన టీడీపీ ఇప్పుడు పోటీలో నిలిచేందుకే వెనుకాడే పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ సైతం తెలంగాణలో పోటీ చేసేందుకు ఆచితూచి అడుగులు వేస్తుంది. అయితే ప్రస్తుతం లోక్సభ ఎన్నికలకు టీడీపీ జనసేన పార్టీలు పోటీకి దూరంగా ఉన్నాయి. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో మాత్రం టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుతో బరిలోకి దిగాయి. అయితే తెలంగాణలో కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీకి నేటికి మంచి పట్టుంది. జనసేన సైతం అక్కడక్కడ సెటిలర్ల ప్రాంతంలోనూ ఓటు బ్యాంక్ ఉందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో మరి తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీల ఓట్లు ఎవరికి పడతాయనే చర్చ ప్రస్తుత రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. నిజానికి తెలంగాణలో పార్టీ పరంగానే కాకుండా చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు వ్యక్తిగతంగా కొంతమేర ఓటు బ్యాంక్ ఉంది. ప్రస్తుతం టీడీపీ, జనసేన పార్టీలు పోటీలో లేకపోవడంతో ఆ ఓట్లు ఎటువైపునకు మళ్లుతాయనే చర్చ లేకపోలేదు. ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు ఉన్న నేపథ్యంలో తెలంగాణలోనూ ఆ పార్టీల ఓట్లు బీజేపీకి పడతాయంటే అవకాశమే లేదన్న వాదన ఉంది. ఇదే సమయంలో తెలంగాణలో పోటీలో లేనందున ఎవరికి లేనందువల్ల ఎవరికి మద్దతు ఇవ్వాలనే దానిపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. ఇగో వీళ్ళకు సంబంధించినటువంటి 1% 2% ఓట్ల, మరి అవి ఎటు పోతే ఏం కథ అనేది కన్ఫ్యూజన్ ఉంది ఇప్పుడు.